హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారండి. ఇంట్లో ఉండే ఇత్తడి రాగి వెండి పాత్రలను, ఇంకా దేవుడికి సంబంధించిన సామాగ్రిని అనేక పద్ధతుల ద్వారా మనం క్లీన్ చేస్తుంటాం కదా. అయితే ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, రాగి ఇత్తడి వంట పాత్రలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనే విషయం తెలుసుకుందామండి. మనం దేవుని సామాగ్రిని క్లీన్ చేసే విధానంలో ఒక పద్ధతిని పాటిస్తాం, అలాగే దేవుని విగ్రహాలను క్లీన్ చేసే విధానంలో మరొక పద్ధతిని పాటిస్తాం కదా. అయితే రాగి, ఇత్తడి, వెండి వీటిని క్లీన్ చేసేటప్పుడు మనం అనేక విధాలుగా క్లీన్ చేస్తుంటాం. కొన్ని మనం చేసే చిట్కాల ద్వారా చాలా ఫాస్ట్గా క్లీన్ చేయొచ్చు, కొన్ని పద్ధతుల ద్వారా క్లీన్ అవ్వడానికి కొంచెం లేట్ పడుతుందండి. కాబట్టి మన సామాగ్రిని క్లీన్ చేసేటప్పుడు మనకున్న సమయాన్ని బట్టి బాగా క్లీన్ అయ్యే విధానాన్ని తీసుకొని ఆ సామాగ్రిని క్లీన్ చేసుకోవాలి. అయితే కొంతమంది అనొచ్చు, ఒక్క నిమ్మదబ్బుతోనే క్లీన్ అయిపోతాయి కదా అని అంటారండి. క్లీన్ అవ్వడానికి అన్నీ బాగానే అవుతాయండి, కానీ దానికి తగ్గ టైం కూడా పడుతుంది. టైం లేని వాళ్ళకి అన్నీ కుదరవు కదా, అందుకు తగ్గట్టే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే రాగి, ఇత్తడి, వెండి సామాగ్రిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనే విషయం మీద నేను రెండు విధాలుగా ప్రీవియస్ వీడియోస్ పెట్టానండి ఛానల్లో. వాటికి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీకు వీలుని బట్టి చూడండి. మనం కిచెన్లో వంట పాత్రలుగా ఉపయోగించుకునేటివి అల్యూమినియం, స్టీల్, రాగి, ఇత్తడి, ఇలాంటి పాత్రలను కదండి ఉపయోగిస్తాము. అయితే చాలామంది అనే మాట ఏంటంటే, అల్యూమినియం పాత్రలో వండుకుంటే మన ఆరోగ్యానికి హానికరం అని అంటారండి. దానికంటే ఇత్తడి, రాగి అలాంటి పాత్రలో వంటకాలకు ఉపయోగించుకుంటే చాలా మంచిదని అంటారు. అందుకే నేను రైస్కి అలాగే కర్రీ కోసమని అవన్నీ అండి ఈ రెండు ఇత్తడి పాత్రలు నేను తీసుకున్నాను. వీటిలో వండితే ఎటువంటి అనారోగ్యాలు రావనంటారు. మనం ఏదైనా చేయాలన్నా సాధించాలన్నా మన హెల్త్ బాగుంటేనే కదండి చేస్తాం. ఒకవేళ మీరు తీసుకోగలిగే వీలుంటే, కుదిరితే కనుక ఇత్తడి కానీ లేదంటే రాగి పాత్రలు, ఈ రెండిట్లో ఏదైనా సరే తీసుకోవడానికి ట్రై చేయండి. మనం అల్యూమినియం పాత్రలను ప్రతిరోజు సోప్తో క్లీన్ చేస్తుంటాం కదండి, కానీ రాగి, ఇత్తడి పాత్రలు మనం ఎంత క్లీన్ చేసినా కానీ కొన్నిసార్లు సరిగ్గా క్లీన్ కావండి. అయితే మీరు అనుకోవచ్చు, చింతపండుతో కానీ లేదంటే నిమ్మకాయతో కానీ క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి కదండి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాసెస్ ఉందండి, అదేంటో చెప్తాను. రాగి, ఇత్తడి పాత్రలను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనే విషయం మీద నన్ను సబ్స్క్రైబర్స్ అడిగారండి. వారి కోరిక మేరకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వారికనే కాదండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నాకు తెలిసిన విధానాన్ని షేర్ చేస్తున్నాను. ఇక విషయానికి వస్తే, నా దగ్గర రాగి పాత్రలు లేవండి, కేవలం ఈ ఇత్తడి పాత్రలే ఉన్నాయి నా దగ్గర. మన వంటకాలు ఉపయోగించుకోవడానికి రాగి, ఇత్తడి పాత్రలను తీసుకునేటప్పుడు వాటికి చక్కగా కళాయి వేయిస్తాం కదండి. ఈ విధంగా వేయించి ఇంటికి తెచ్చిన తర్వాత నార్మల్ సోప్ వాటర్తో క్లీన్ చేసుకొని ఇక రెగ్యులర్గా మనం ఉపయోగించుకుంటాం కదా. అయితే రెగ్యులర్గా మనం వండుకునే వంటకాల వల్ల, గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే మంట వల్ల ఇత్తడి పాత్ర మొత్తం కూడా నల్లగా అయిపోతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ పైన ఉన్న భాగం అంతా కూడా నల్లగా అయింది కదా. ఇదంతా కూడా స్టవ్ నుంచి వచ్చే వేడి వల్ల ఇలా అయిపోతుందండి. ఆ రోజు వంట చేసుకున్న వెంటనే ఇలా అవ్వదండి, ఒక వారానికల్లా ఇలా నల్లబడిపోతుంది. మనం రెగ్యులర్గా ఈ పాత్రలను సోప్తో క్లీన్ చేసినా కానీ వారానికి ఒకసారి మనం ఈ ఇత్తడి రాగి పాత్రలను డీప్గా క్లీన్ చేయాలండి. ఈ క్లీనింగ్ కానీ మనం పీతాంబర్ పౌడర్ కానీ లేదంటే మనం నిమ్మరసాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పీతాంబరి పౌడర్ మనకు షాప్స్లో చాలా ఈజీగానే దొరుకుతుందండి. ఆ తర్వాత ఈ పీతాంబరి పౌడర్లో ఈ నిమ్మరసాన్ని అంతా కూడా ఈ విధంగా పిండుకొని మొత్తం కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. దాంతో ఈ పాత్రకున్న పైభాగాన్ని అంతా కూడా ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఆ పాత్రకి పైన ఉన్న భాగం ఉంటుంది కదా నల్లగా ఉన్నది, అదంతా కూడా పోతుంది. ఇలాంటి ఇత్తడి రాగి పాత్రలో ఆహారం వండుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ధర విషయానికి వస్తే కాస్తంత ఎక్కువైనా కానీ మన లైఫ్లో మనకు తెలియకుండా పెట్టే ఖర్చులోకి ఇదేమంతా పెద్ద లెక్కలోకి రాదు కదండి. ఒకసారి చూపిస్తాను చూడండి, క్లీన్ చేయని ఈ కడాయిని చూడండి, క్లీన్ చేసిన ఈ కడాయిని చూడండి, రెండింటికి డిఫరెంట్ ఎలా కనిపిస్తుందో చూసారు కదా. ఇంకా ఇత్తడి గిన్నె లోపల వైపు ఏ విధంగా క్లీన్ చేయాలో తెలుసుకుందామండి. ఇత్తడి గిన్నె తీసుకోవడానికని మనం షాప్కి వెళ్ళిన తర్వాత కళాయి వేపిస్తాం కదండి. వేయించిన కొద్ది రోజుల వరకు బాగానే ఉంటుంది. కొద్ది రోజులు అయిన తర్వాత మనం వండే వంటకాల వల్ల, ఇంకా వాటిలో ఉపయోగించే పులుపు పదార్థాల వల్ల ఆ కళాయి నలుపు రంగులోకి మారిపోతుందండి. కళాయి నలుపు రంగును మనం గమనించకుండా వండుతూ ఉన్నాం అనుకోండి, ఇక ఆ వండుకున్న అన్నం ఉంటుంది కదా, అది కూడా నలుపు రంగులోకి వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం కనీసం వారానికి ఒకసారి కానీ లేదంటే కనీసం 10 రోజులకు ఒకసారైనా సరేనండి ఇప్పుడు చెప్పుకునే విధంగా క్లీన్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఈ కళాయికి పెట్టిన నలుపంతా పోవడానికి మనం రబ్ చేయాల్సి వస్తుందండి. మనం వేరే విధంగా క్లీన్ చేసే వాటితో మనం చేసామనుకోండి ఆ కళాయికి ఉన్న నలుపు సరిగ్గా పోదండి. దానికని మనం ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, పీతాంబరి ఇంకా నిమ్మరసం ఈ రెండు కలిసిన పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్తో పాటు విమ్ సోప్ కూడా వేసి బ్రష్తో లోపల రబ్ చేయాలండి.
కేవలం సోప్తో రుద్దితే పోరండి. ఇలా రుద్దేటప్పుడు ప్రెజర్ పెట్టి మరీ రబ్ చేయకూడదండి, ఎందుకంటే బాగా ప్రెజర్తో మనం చేసామనుకోండి ఆ లోపల వేసిన కళాయి ఉంటుంది కదండి, అది పూర్తిగా ఎగిరిపోతుంది అనమాట. అందుకని రబ్ చేయమన్నానని చెప్పి వేరే వాటిని కూడా మీరు యూజ్ చేయకండి, అంటే బరగ్గా ఇంకా గరుగ్గా గట్టిగా ఉండే వాటితో కూడా మీరు రబ్ చేయకండి. అలాంటి వాటితో కూడా మీరు చేశారనుకోండి మళ్ళీ కళాయి ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అందుకని మరీ ప్రెజర్ కాకుండా ఆ కళాయికి పట్టిన నలుపు మాత్రం పోయేలా మనం రబ్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో, లోపలంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోయిందండి. అదేవిధంగా పైభాగం అంతా కూడా చాలా వరకు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇది క్లీన్ చేయని ఈ కడాయికి డిఫరెంట్ చూడండి ఎంత బాగా తెలుస్తుందో. ఇలా మనం ఒక వారానికో లేదంటే ఒక 10 రోజులకోసారో ఇలా క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి నలుపు పట్టుకుండా ఉంటుంది గిన్నె లోపల. ఇదంతా చూడగానే మీకు కాస్త కష్టంగా అనిపించవచ్చు, కష్టమైనా సరేనండి మన ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు కొంచెం కష్టం తీసుకోవడంలో తప్పులేదు కదా. రాగి ఇత్తడి వంట పాత్రలను ఏ విధంగా క్లీన్ చేయాలి, వాటి లోపల కళాయికి పెట్టే నలుపు రంగుని ఎలా పోగొట్టాలో తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటుగా మీకు ఎలా అనిపించిందో సింపుల్గా ఒక కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయిన నోటిఫికేషన్ మిస్ కాకుండా మీ దగ్గరికి చేరాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోతో మిమ్మల్ని అందరూ మళ్ళీ కలుస్తాను.